మ్యాగ్నెటిక్ ఆస్కులేషన్స్ ఐస్కాంత డోలనాలు కావలసిన పరికరాలు ఎనిమిది ఇంటూ ఇరవై సెంటీమీటర్లు ఉన్న రెండు కార్డుబోర్డులు రెండు స్క్రూలు రెండు నియోడీమియం ఐస్కాంతాలు రెండు ముక్కలు కట్టర్ ఒకటి రెండు పెన్సిళ్లు రెండు వందల చుట్లు చుట్టిన కాపర్ కాయిల్స్ రెండు ముప్పై ఐదు గేజ్ ఉన్న ఇన్సులేటెడ్ కాపర్ వైరు రెండు రబ్బరు ముక్కలను తీసుకుని వాటికి మధ్యలో రంధ్రం చేయాలి వాటికి ఒకవైపు స్క్రూలను గుచ్చి వాటికి నియోడిమియం ఐస్కాంతాలను అమర్చాలి ఇప్పుడు రెండు స్క్రూలను ఐస్కాంతాలతో పాటు రెండు పెన్సిళ్లు వాటి మధ్య నుండి పోనిచ్చే విధంగా దించాలి క్రింద బల్లకు పెట్టిన రెండు రంధ్రాలలో చెరోవైపు పెన్సిళ్లు నిలబెట్టాలి కొంత కాపరు వైరు దాదాపు రెండు వందల చుట్టి తీసుకోవాలి ఇలా రెండు చుట్లను ఒక ప్లాస్టిక్ క్యాన్కు చుట్టి తరువాత దాని నుండి తొలగించి రెండు చుట్లకు చివరన తీగల ఇన్సులేషన్ తొలగించాలి రెండు కాయిల్స్ చివరలా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కలపాలి రెండవ కార్డు బోర్డుకు రెండు రంధ్రాలు ఇరువైపులా చేసి పైనుండి కాపర్ వైరు క్రిందకి లాగాలి ఇది తగలకుండా రింగుల మధ్యలోకి వచ్చేటట్లు వేలాడదీయాలి ఇప్పుడు ఒక కాయిల్ ఊపడం ద్వారా రెండవది దానంతట అదే ఊగుతుంది మొదటి కాయిల్లోని విద్యుత్ ప్రవాహం రెండవ కాయిల్కు వ్యాపించి రెండవది తిరగడం జరుగుతుంది వ్యతిరేస్కాంత శక్తిని తెలియచేసే ప్రయోగం ఇది